బ్యాక్ టు న్యూస్. చిత్తూరు జిల్లాలో ఇంతకాలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించిన ఏనుగులు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల రామసముద్రం మండలం గొల్లపల్లి సమీపంలో రామయ్య అనే రైతును ఒంటరి ఏనుగు తొక్కి చంపేసింది. దీంతో రంగంలోకి దిగిన చిత్తూరు జిల్లా పోలీసులు మరోసారి ఆపరేషన్ గజా చేపడుతున్నారు. శిక్షణ పొందిన రెండు ఏనుగుల్ని రంగంలోకి దించారు. చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ గజపై మా ప్రతినిధి దామోదర్ స్పెషల్ రిపోర్ట్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల తాకిడి అంటే కేవలం కుప్పం ప్రాంతానికి చెందిన కౌండిన్య అభయారణ్యంలోనే గతంలో ఏనుగులు సంచరించేవి. కానీ అందుకు విరుద్ధంగా ఈసారి మైదాన ప్రాంతానికి సమీపంలోని మదనపల్లికి సమీపంలో ఉన్న రామసముద్రం మండలంలోని పలు ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు సంచరించడంతో పాటు ఈ ప్రాంతాల్లో రైతులను భయాందోళనకు గురి చేస్తుంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం శ్రీనివాసపురం సరిహద్దులోని సారంగి అడవుల నుంచి ఏనుగులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగులను ఇక్కడి నుంచి తరలించడానికి ఫారెస్ట్ అధికారులు రెండు ట్రైనింగ్ ఏనుగులతో తెచ్చి ట్రాకర్స్ ద్వారా ఈ అడవుల్లో ఉన్న ఒంటరి ఏనుగులను తిరిగి వెనుకకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ రేంజర్ కాలపనాయుడు మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు గతంలో కుప్పం ప్రాంతంలోనే ఉన్న ఏనుగులు ఎందుకు ఇటువైపు వచ్చాయి? వీటిని తరవడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇవి కుప్పం అటవీ ప్రాంతంలో ఉండేది కాదు. ఈ కుప్పంలోకి వచ్చి రెండు ఏరియాలు కలుస్తుంది. ఎందుకంటే ఒకటి తమిళనాడు కలుస్తుంది, ఒకటి కర్ణాటకను కలుస్తుంది. కర్ణాటక నుంచి వచ్చేటివి కానీ తమిళనాడు వచ్చేటివి కానీ డైరెక్ట్గా కుప్పం అటవీ ప్రాంతంలోకి వచ్చి అక్కడ ఉండేటివి తిష్ట వేసి అక్కడే ఉన్నాయి. కొత్తగా వచ్చింది ఏం లేదు. ఏదో వచ్చినా కానీ అవి తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ అట్లు కర్ణాటకకు బార్డర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే మన యొక్క రామసముద్రం మండలంలోకి ఒక ఏనుగు రావటం, కర్ణాటక అడవైనటువంటి కారంగడు నుంచి వచ్చి ఈ దొడ్డిపల్లి ఆ ప్రాంతం మీద నుంచి ఆదివారం రోజు వచ్చి అక్కడ ఒక విలేజ్ పరిసర ప్రాంతాలు, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళకు అంత అవగాహన లేదు. అది దాని యొక్క మూమెంట్కు అడ్డంగా ఉండి దానివల్ల ఒక పెద్ద ఏజ్ అయినటువంటి ఆయన పోలేకుండా ఉన్నప్పుడు అది అటాక్ చేసింది. అదేవిధంగా ఆ దీంట్లో ఆ రోజు రాత్రి అంతా మొత్తము ఆదివారం రాత్రి మొత్తం దాన్ని చుట్టుముట్టి మొత్తం గస్తీ తిరిగి దాన్ని ఎలాగైనా బంధించాలనేసి గట్టి ప్రయత్నం చేశాము. వాడిని పట్టుకోవడానికి దాన్ని పట్టి ఏ విధంగా అయినా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరగకూడదనే ఉద్దేశంతోనే అనంతపూర్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఇక్కడే ఉన్నారు, తర్వాత వెస్ట్ డిఎఫ్ఓ గారు అందరూ డే అండ్ నైట్ ఇక్కడే క్యాంప్ వేసి ఇక్కడే ఉన్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా పట్టుకోవాలనేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా పట్టుకుని దాన్ని జూపార్క్ తర్వాత పై అధికారులు ఏ విధంగా తెలియజేస్తే ఆ విధంగా దాన్ని తరలించేదానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీనివాసపురం, కర్ణాటకలోని శ్రీనివాసపురం నుంచి వచ్చిన ఏనుగు సమీపంలోని రామసముద్రం మండలంలోని బోరసానిపల్లికి చెందిన ఒక వృద్ధుని కూడా తొక్కి చంపడం జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నాడు. మీరు చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? సార్, ఆ రోజు జనాలంతా వెనకంటి జుట్టిగా దాన్ని తరవడంతో అది కొంచెం కంగారుగా పోయింది సార్. దాని ద్వారా ఆయన ఆ రోజు సంత కాబట్టి సంతను ఇంకా వస్తూ ఉంటే అది మధ్యలో ఆయనకు అడ్డం వచ్చింది. దాంతో ఆయన ఎక్కడ కదలలేని పరిస్థితుల్లో దాని చేతిలో దొరికిపోయినాడు. అది సంపేసింది. ఇప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ మొత్తం మీద ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి ఏనుగుడును తరలించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో దామోదర్, ఎన్టీవీ, రామసముద్రంలోని ఫారెస్ట్ ఏరియా నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై వాహనంలో మంటలు కలకలం రేపాయి. ఒంగుటూరు మండలం నాచుగుంత సమీపంలో స్కార్పియో వాహనంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తంగా వ్యవహరించి ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సకాలంలో గుర్తించి వాహనాన్ని రోడ్డుపైనే నిలిపేసి అంతా దిగిపోయారు. వారు అలా దిగగానే కళ్ల ముందే వాహనం అగ్నికి ఆహుతైపోయింది.